హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు బాగున్నారని అనుకుంటున్నాను. నేనైతే చాలా బాగున్నాను. ఇవాళ నా వీడియోలో ఐఎఫ్బి ఫ్రంట్ లోడ్ వచ్చేసి వాషింగ్ మిషన్ నేను రివ్యూ ఇచ్చాను, జెన్యున్ రివ్యూ. దాంట్లో ఆప్షన్స్ ఎలా ఉంటాయి, దాన్ని ఎలా వాడుకోవాలి, అలాగే దాంట్లో ఉండే ఏదైనా సౌండ్ వస్తుందా వాషింగ్ మిషన్ మనకు స్పిన్ అయ్యేటప్పుడు కానీ, ఇలాంటివన్నీ కూడా నేను చాలా వరకు జెన్యున్ రివ్యూ అయితే ఇచ్చున్నాను. అయితే దాంట్లో అందరు అడుగుతుంది టబ్ క్లీన్ అనేది, ఆ డ్రమ్ అనేది మనం క్లీన్ చేసుకుంటూ ఉండాలి. సో ఆ క్లీనింగ్ వచ్చేసి ఒక సర్వీస్ చేస్తున్నప్పుడే నేను వీడియో తీశాను కాబట్టి ఆ వీడియో మీకు కూడా షేర్ చేస్తున్నాను. ఎందుకనంటే డ్రమ్ క్లీన్ అనేది ఎంత ఇంపార్టెన్స్ ఉంటుంది మనకి వాషింగ్ మిషన్లో, దానివల్ల మనకి బట్టలు ఎంత క్లీన్గా ఉంటాయి, దాన్ని ఎలా క్లీన్ చేసుకోవాలి, ఇదంతా కూడా నేను జెన్యున్ రివ్యూ అయితే దీంట్లో ఇవ్వబోతున్నాను. ఆ డ్రమ్ క్లీనింగ్ చూపిస్తాను, అలాగే వాషింగ్ మిషన్లో మెయిన్గా మనం క్లీన్ చేసుకోవాల్సిన పార్ట్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ ఎలా క్లీన్ చేసుకోవచ్చు ఇవన్నీ కూడా నేను ఇక్కడ ఈ వీడియోలో షేర్ చేస్తాను. ఐఎఫ్బి అలాగే ఈ ఫ్రంట్ లోడ్ వాషింగ్ మిషన్ ఉన్న వాళ్ళందరికీ కూడా ఇది యూజ్ అవుతుంది. అలాగే జనరల్గా వాషింగ్ మిషన్ సర్వీస్ కూడా మన ఇంట్లో మిగతా వాషింగ్ మిషన్స్ అయినా సరే ఆల్మోస్ట్ ఇటువంటి పార్ట్స్ కనుక ఉంటే ఎలా క్లీన్ చేసుకోవచ్చు అనేది ఈ వీడియో ద్వారా మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను. సో పదండి, ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. అయితే ఇక్కడ వచ్చేసి ఒక సర్వీస్ సెంటర్ వాళ్ళు వచ్చి మనకి నాకు సర్వీస్ చేస్తున్నప్పుడు తీసిన వీడియో కాబట్టి వాళ్ళు డైరెక్ట్గా ఇక్కడ క్లీన్ చేస్తున్నారు కాబట్టి నేను మీకు చూపిస్తున్నాను. ఇక్కడ వచ్చేసి ఐఎఫ్బి ఆల్రెడీ వాషింగ్ మిషన్ వాడుకుంటున్న వాళ్ళకైతే ఐడియా ఉంటుంది. ఈ కింద నుంచి వచ్చేసి మనకి ఏదైనా కాయిన్స్ కానీ అలాగే ఏదైనా వేస్ట్ కానీ ఇరుక్కుపోయి బయటికి రావడానికి వే ఇక్కడ ఉంటుందన్నమాట. ఇది మధ్య మధ్యలో ఈ డోర్ ఓపెన్ చేసి ఈ కాయిల్ బయటికి తీసి మనం క్లీన్ చేసుకుంటూ ఉండాలి. యాక్చువల్గా వాటర్ ఏదైనా అక్కడ స్ట్రక్ అయినా కూడా మనకి ఆ కింద నుంచి వచ్చేస్తూ ఉంటుంది. వెనకాల వచ్చేసి మనకి ఐఎఫ్బి వాషింగ్ మిషన్ ఇలాంటి ఒక కాయిల్ అయితే పెడుతూ ఉంటారు. ఈ కాయిల్ మనం ఐఎఫ్బి మనం స్టార్టింగ్ తెచ్చుకున్నప్పుడు ఈ కాయిల్ వాళ్ళు అడిగి పెడుతూ ఉంటారనమాట. ఈ కాయిల్ వల్ల ఏంటంటే మనకి యాక్చువల్గా ఇప్పుడు అందరికీ కూడా మంచిళ్ళ కన్నా కూడా బోర్ వాటర్ ఎక్కువ వస్తూ ఉంటాయి కాబట్టి ప్రతి ఇంటికి కనెక్షన్ అలానే ఉంటుంది కాబట్టి ఆ శుద్ధ వాటర్ అంటూ ఉంటారు కదా, శుద్ధలాగా తెల్లగా మనకి ఫామ్ అవుతూ ఉంటుంది. అదంతా కూడా ఫిల్టర్ చేసి మంచిగా వాటర్ని మార్చుకొని మన బట్టల్ని వాష్ చేయడానికి ఈ కాయిల్ యూజ్ అవుతుంది. సో ఈ కాయిల్ కూడా మనకి డ్యామేజ్ అవ్వకుండా ఈ కాయిల్ కరెక్ట్గా ఫిల్టర్ చేస్తుందా లేదా వాటర్ని అవి మనం చెక్ చేసుకుంటూ ఉండాలి. ఇక నెక్స్ట్ వచ్చేసి ఆ కాయిల్ చూపించబోయే ముందు ఇంతాక ఇక్కడ ఓపెన్ చేశారు కదా కింద, దీంట్లో మనకి కాయిన్స్ కానీ పిన్నిసులు కానీ ఏదైనా క్లాత్ చిన్న సాక్స్ లాంటివి కానీ ఏదైనా మనకి ఇరుక్కుంటే దీంట్లోంచి బయటకు వచ్చేస్తాయి. అయితే ఇక్కడ చూసారు కదా, నేనైతే చాలా రోజులు అయిపోయింది సర్వీస్ చేయించి. సో అందుకని నేను క్లీన్ చేయకుండా డైరెక్ట్గా సర్వీస్ సెంటర్ మనం పిలిపించాను. ఎందుకంటే ఇది ఎందుకు వీడియో తీసానంటే వాళ్ళు ఎప్పుడైనా వెళ్ళిపోయినా మనం సెల్ఫ్గా క్లీన్ చేసుకోవాలన్నా కూడా ఇది నాకు చూసుకోవడానికి వీలుగా ఉంటుంది, అలాగే మన వాళ్ళందరికీ ఎవరికైనా యూజ్ అవుతుందని చెప్పి ఈ వీడియో కూడా షేర్ చేస్తున్నాను. ఇక్కడ మీరు గమనించినట్లయితే ఇలా ఒక బర్నర్ లాగా ఉంది కదా, ఈ ఐఎఫ్బి వాషింగ్ మిషన్ వాళ్ళకి ఈ కింద రైట్ సైడ్ ఉంటుంది, అది తీసి బయటికి బ్రష్తో అంతా క్లీన్ చేశారు. నేను వెనకాల చూపించిన కాయిల్ ఇది, ఈ కాయిల్ వచ్చేసి 1800 or 2000 ఉంటుంది. ఈ కాయిల్ని ఇది పర్మనెంట్గా కాయిల్ లాగా ఉపయోగపడుతుంది, అంటే తొందరగా డ్యామేజ్ అవ్వకుండా కొన్ని ఏళ్ల పాటు మనకు వస్తుంది, అలాగే వాటర్ని ఫిల్టర్ చేస్తుంది. సో శుద్ధ వాటర్ అంటారు, అంటే మనకి బోర్ వాటర్ని ఫిల్టర్ చేసి మంచి వాటర్గా కన్వర్ట్ చేసుకొని బట్టలు ఉతుకుతుంది అనమాట. దానివల్ల మనకి వాషింగ్ మిషన్ ఎక్కువ రోజులు వస్తుంది, అంటే ఎక్కువ ఇయర్స్ వస్తుంది, బట్టలు కూడా ఎక్కువగా క్లీన్ అవుతూ ఉంటాయి. కాబట్టి ఐఎఫ్బి వాషింగ్ మిషన్ వచ్చేసరికి ఈ కాయిల్ వేసుకోవాలి. ఈ కాయిల్లో కూడా ఇంతకు మీరు స్టార్టింగ్ చూసింది నాది మామూలు 1000 రూపీస్ అలా కాయిల్ అది, దాని మీద ఈ పర్మనెంట్ కొంచెం ఎక్కువ ఉంది, ఒక 1500 ఎక్కువ ఉంది. సో ఆ కాయిల్ పర్మనెంట్ కాయిల్ అని చెప్తున్నారు వాళ్ళు. అది వేయించుకుంటే కనుక మనకి ఎక్కువ ఇయర్స్ పాటు వాషింగ్ మిషన్ ఎటువంటి రిపేర్ లేకుండా బట్టలు క్లీన్గా వస్తాయని చెప్తున్నారు. సో ఆ కాయిల్ అనేది వాళ్ళు అమ్ముతున్నారు, అంటే మన సర్వీస్ సెంటర్కి ఫోన్ చేస్తే కనుక వాళ్ళ దగ్గరే దొరుకుతుంది. సో దానికి వాళ్ళు వారంటీ కూడా ఇస్తారు. సో అలాంటి కాయిల్ అయితే వెనకాల వేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి తను బ్రష్తో ఇవన్నీ క్లీన్ చేశారు కదా, ఒక వేస్ట్ క్లాత్ అయితే తీసుకొని ఈ విధంగా మనం క్లీన్ చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి పిన్స్ కానీ ఏదైనా కూడా ఇరుక్కుంటే ఇక్కడ మనకి బయటకు వచ్చేస్తే, సో ఆ బర్నర్ పెట్టేశారు, మళ్ళీ లోపల ఒకసారి క్లీన్గా క్లాత్తో కూడా క్లీన్ చేసేసి మనం ఈ బర్నర్ వచ్చేసి క్యాప్ పెట్టేసుకోవాలి. సో ఇక్కడ ఈ ప్లేట్ కూడా ఇలా క్లోజ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ వచ్చేసి ఇది మనం సర్వీస్ చేస్తున్నప్పుడు లేకపోతే కాకుండా రెగ్యులర్గా కూడా మనం ఈ బర్నర్ని ఒక్కసారి బయటికి ఇలా క్యాప్ ఓపెన్ చేస్తే వేస్ట్ వాటర్ ఏదైనా ఉన్నా కూడా దీనిలోంచి బయటకు వస్తూ ఉంటాయి. అంటే క్లీన్ చేసినప్పుడే ఈ బర్నర్ ఓపెన్ చేయకుండా మధ్య మధ్యలో కూడా ఇది బయటికి ఆ మూత అనేది తీస్తే వేస్ట్ వాటర్ ఏదైనా ఉంటే బయటకు వచ్చేస్తే స్టాక్ అనేది లేకుండా. అలాగే ఈ వాషింగ్ మిషన్ ఈ క్లీనింగ్ చేసుకునేటప్పుడు ఇక్కడ మనకి బట్టల తాలూకు మురికంతా కూడా అది అలా స్పిన్ అవుతూ కానీ డ్రమ్ తిరుగుతున్నప్పుడు ఆ సర్ఫ్ వాటర్ ద్వారా కానీ ఆ మురికంతా వచ్చేసి ఇక్కడ కూడా ఆ చిందులు పడి మనకి ఇదంతా నల్లగా అవుతూ ఉంటుంది. సో దీనివల్ల కూడా బట్టలు స్మెల్ వస్తూ ఉంటాయి. సో దీనంతా కూడా ఒకసారి అతను
బ్రష్తో క్లీన్ చేస్తున్నారు. మనం ఒక ఓల్డ్ బ్రష్ అయితే టూత్ బ్రష్ పెట్టేసుకొని వాటర్లో డిప్ చేస్తూ అయినా చక్కగా సర్ఫ్ వాటర్లో కానీ అలా డిప్ చేస్తూ ఇదంతా క్లీన్ చేసుకోవచ్చు. మీరు టబ్ క్లీనింగ్ వచ్చేసి ఎవ్రీ మంత్ కనీసం అట్లీస్ట్ 1.5 మంత్కి 1 మంత్కి చేసుకోవాల్సిందే. లేకపోతే ఏంటంటే, నేను గమనించింది ఏంటంటే, మా వాషింగ్ మిషన్లో కూడా నేను రెగ్యులర్గా క్లీన్ చేయకుండా ఉన్నప్పుడు బట్టలు ఉతికి ఎండకి ఆరేసినా కూడా అవి అప్పుడు ఫ్రెష్గా అనిపిస్తాయి. కానీ వన్స్ మనం ఒకసారి వాడగానే, అంటే టవల్స్ లాంటివి మనం మళ్ళీ తుడుచుకోగానే ఆ వాటర్ తగలగానే క్లాత్లు మళ్ళీ వాసన వచ్చేస్తాయి. సో బట్టలు స్మెల్ రావడం గమనించి, అంటే ఒక్కసారి వాటర్ తడవగానే కూడా ఆ బట్టలు స్మెల్ రావటం ఇలా అవుతాయి. కాబట్టి టబ్ క్లీనింగ్ అనేది కంపల్సరీ మనం చేసుకోవాలి. అదే ఈ పార్ట్ మీరు గమనించినట్లయితే, ఇప్పుడు తను క్లీన్ చేస్తున్న పార్ట్ వచ్చేసి మనం సర్ఫ్ వేస్తున్న పార్ట్, ఆ బాక్స్ మామూలుగా మనం తీసినా బయటకు వచ్చేస్తుంది. అది యాజువల్గా మనం తీసుకొని పెట్టుకుంటూ ఉండొచ్చు. ఆ సర్ఫ్ వేసే చోట కూడా వాళ్ళు అడిగింది ఏంటంటే సర్ఫ్ వాడుతున్నారని. యాక్చువల్గా నేను 1 or 2 డేస్ ఎప్పుడైనా లిక్విడ్ అయిపోతే వేస్తుంటానేమో కానీ చాలా రేర్ అస్సలు వాడిన సర్ఫ్, లిక్విడే యూస్ చేయాలి. సర్ఫ్ ఎప్పుడూ కూడా పూర్తిగా కరగకుండా ఆ బట్టలకి పట్టినట్టుగా వచ్చి తెల్లతెల్లగా బట్టలకు అంటుకునే వీలు ఉంటుంది. కాబట్టి ఎక్కువ కూడా ఎప్పుడు ఆటో ఫుల్లీ ఆటోమేటిక్ వాషింగ్ మిషన్స్కి ఏవైనా కూడా లిక్విడ్ వాడటం అనేది చాలా సేఫ్ అన్నమాట. మిషన్ కూడా ఎక్కువ కాలం రన్ అవ్వడానికి కానీ మన బట్టలకి తెల్లతెల్లగా అంటుకోకుండా పూర్తిగా క్లీన్ అవ్వడానికి లిక్విడ్ అనేది చాలా సేఫ్ అవుతుంది. అలాగే మీరు డ్రమ్ క్లీన్ చేసుకునే ముందు ఒక పౌడర్ అనేది ఉంటుంది. ఇప్పుడు నేను ఆ పౌడర్ కూడా చూపిస్తాను. ఆ పౌడర్ వేసేపోయే ముందు కూడా ఒకసారి ముందు కామన్గా క్లాత్ ఇవంతా నార్మల్గా ముందు క్లీన్ చేసేసుకున్న తర్వాత అప్పుడు ఆ పౌడర్ అనేది వేయాలి. ఇక్కడ వచ్చేసి ఆ బెల్ట్ తీస్తున్నారు కదా, రబ్బర్ ట్యూబ్ లాగా ఒకటి ఉందా, ఆ రబ్బర్ ట్యూబ్ లాగా ఇలా జస్ట్ అది మనం తీస్తే ఇలా పక్కకు తీస్తే వస్తూ ఉంటుంది. అలా పూర్తిగా తీయడానికి రాదు కానీ దాన్ని ఇలా ఓపెన్ చేసుకుంటూ, ఇప్పుడు అతను క్లీన్ చేస్తున్నారు చూస్తే కదా, అలా ఓపెన్ చేసుకుంటూ క్లాత్ మన బట్టలకు ఉండే మురికి ఏదైతే ఉంటుందో అదంతా కూడా అక్కడ ఒక ఫంగస్ లాగా ఫామ్ అవుతుంటుంది. దీనివల్ల కూడా బట్టలు స్మెల్ వస్తూ ఉంటాయి. అందుకనే డ్రమ్ క్లీనింగ్ అనేది కంపల్సరీ ఆ టాప్ క్లీన్ చేసుకోవాలి. ఇప్పుడు క్లాత్తో తీస్తుంటే మీరు గమనించారా, అలా డర్టీగా అలా ఉంది. సో అదంతా యాక్చువల్గా రబ్బర్ కింద కూడా ఉంటుందని నాకు ఐడియా లేదు. అతను క్లీన్ చేసేప్పుడే చూశాను, అప్పటి నుంచి నేను పూర్తిగా క్లీన్ చేసుకుంటున్నాను అనమాట. బట్టలు చాలా ఫ్రెష్గా ఉంటున్నాయి. కాబట్టి ఇలాంటి మోడల్ యాక్చువల్గా ఫ్రంట్ లోడ్ ఉన్న ఏ వాషింగ్ మిషన్కైనా ఈ విధంగా క్లీన్ చేసుకోవచ్చు. ఇది కేవలం IFB అని కాకుండా ఇలా ట్యూబ్ లాగా రబ్బర్ ట్యూబ్ లాగా ఉన్న ఏవైనా సరే మనకి ఇలా మీరు వీడియోలో చూసినట్టుగా కనుక వీలుగా ఉంటే ఆ రబ్బర్ ట్యూబ్ని కూడా ఇలా కొంచెం ఓపెన్ చేస్తూ క్లాత్ని పెట్టి కాటన్ క్లాత్ ఒకటి తీసుకొని మంచిది ఇలా తుడుచుకొని ఆ డస్ట్ అంతా కూడా క్లీన్ చేసుకొని బయట ఏదైనా ఉంటే అది కూడా టూత్బ్రష్తో చుట్టుపక్కల కూడా అంతా క్లీన్ చేసేసుకొని, ఎందుకంటే వాటర్ మనకి అలా అటువైపు నుంచి పడుతూ ఉంటుంది. ఆ వాటర్ వల్ల కూడా ఆ శుద్ధ వాటర్ రావటం వల్ల కానీ, ఈ బోర్ వాటర్ వాడటం వల్ల కానీ, సర్ఫ్ వాడినా కానీ ఇదంతా కూడా అక్కడ పేరుకుపోయి ఒక ఫంగస్ లాగా ఫామ్ అయ్యి బట్టలు స్మెల్ వస్తూ ఉంటాయి అన్నమాట. అందుకనే వాళ్ళు టబ్ క్లీన్ చేసుకోవాలి ఎవ్రీ మంత్ వన్స్ అని చెప్పి చెప్తూ ఉంటారు. ఆ తర్వాత వచ్చేసి ఇక్కడ నేను ఆయిల్ కొత్త తీసుకోలేదు, అప్పటికి పాతదే మళ్ళీ ఒకసారి వాళ్ళు ఓపెన్ చేశారు కాబట్టి బిగించేస్తున్నారు. కొత్త కాయిల్ వచ్చేసి IFB వాషింగ్ మిషన్ వాళ్ళ దగ్గరే తీసుకోవడం ఫార్ బెటర్, ఎందుకంటే వాళ్ళ కంపెనీదే కాబట్టి వాళ్ళు ఏది మంచిది అనేది చెప్తారు. సో కాబట్టి అటువంటి కాయిల్ కొనుక్కున్న వాళ్ళైతే కనుక ఈ కాయిల్ పెట్టుకోవడం వల్ల మనకు వచ్చే వాటర్ని మంచిగా ఫిల్టర్ చేసి బట్టలు వాష్ చేసే ఫెసిలిటీ IFB వాషింగ్ మిషన్కి ఉంది. కాబట్టి మనకి బట్టలు అనేవి క్లీన్గా ఉంటాయన్నమాట. ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి నాకు జస్ట్ ఇది పాతదే ఒకసారి క్లీన్ చేశారు కాబట్టి నేను పాతదే పెట్టేమన్నాను, అప్పటికైతే నేను ఇంకా కొత్త తీసుకోలేదు. సో మళ్ళీ తను యాసిడ్స్గా బిగించేస్తున్నారనమాట. ఈ కాయిల్ అయితే మనం అస్సలు నెగ్లెక్ట్ చేయకూడదు, ఇది మాత్రం మార్చుకుంటూ ఉండాలి. మంచిది వేసుకుంటే కనుక మరి కొన్నేళ్ల పాటు చూసుకోకర్లేదు, ఎందుకంటే మెయిన్గా వాటర్ ఒక ట్యూబ్లో మనకి ట్యాప్లోంచి తీసుకొని ఈ వాటర్ ఇక్కడే ఫిల్టర్ చేస్తుంది కాబట్టి మెయిన్గా ఇది ఆయిల్ మాత్రం బాగుండాలి. ఆ తర్వాత వచ్చేసి ఈ బాక్స్ వచ్చేసి మనం సర్ఫ్ లిక్విడ్ వేసుకుంటాము, కంఫర్ట్ వేసుకుంటాము, గంజికి ఇలా వాడుతూ ఉంటాం, బ్లూ వేస్తుంటారు కొంతమంది, ఇలా వేస్తూ ఉంటారు. ఇదంతా కూడా మనకి పూర్తిగా టూత్బ్రష్ తీసుకుని విధంగా క్లీన్ చేసుకోవాలి. చూసారు కదా క్లీన్ చేయకముందు క్లీన్ చేసిన ఎంత నీట్గా ఉందో, ఇది ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకోవాలి. మీరు సర్ఫ్ వేసిన తర్వాత కూడా లిక్విడ్ కాకుండా సర్ఫ్ యూస్ చేసినట్లయితే ఇదంతా పట్టేస్తుంది, ఈ బాక్స్ అంతా పట్టేస్తుంది, అస్సలు క్లీన్గా ఉండదు. ఎందుకంటే అక్కడక్కడే సర్ఫ్ నిల్వ ఉండటం వల్ల. ఇప్పుడు మెయిన్గా చూపిస్తుంది టబ్ క్లీనింగ్. ఇంతాక ఆ బాక్స్ కూడా ఒకసారి టూత్బ్రష్తో విధంగా ట్యాప్ కింద పెట్టి క్లీన్ చేసేసుకోండి. ఇక నెక్స్ట్ వచ్చేసి ఇది మెయిన్. ఇప్పుడు పూర్తిగా టబ్ క్లీనింగ్ కావాల్సిన పౌడర్ ఇది. ఈ పౌడర్ కూడా మీరు గమనించినట్లయితే IFB వాళ్ళ దగ్గర, ఆ సర్వీస్ సెంటర్ ఎవరైతే మనకు వస్తారో వాళ్ళ దగ్గరే అమ్ముతారు. ఇది వాళ్ళ దగ్గర తీసుకోవాలి. ఈచ్ ప్యాకెట్ వచ్చరికి 150 or 200 ఉండొచ్చు. అయితే దీంట్లోనే ఇప్పుడు కంపెనీస్ మారి మామూలు కూడా వస్తున్నాయి అన్నారు. సో మనం వాడుతున్న IFB వాషింగ్ మిషన్ కాబట్టి నేను వాళ్ళ దగ్గరే తీసుకున్నా.
ఇక్కడ మీరు గమనించినట్లయితే ఆ ప్యాకెట్ అంతా ఒకటి సరిపోతుంది. ఒకసారి ఎక్కువ మీకు బాగా క్లీన్ చేయలేదు, ఈ మధ్యలో అసలు చాలా మంత్స్ అయిపోయింది క్లీన్ చేయలేదు, సో చాలా డర్టీగా ఉంది అనుకున్నప్పుడు మాత్రం 2 ప్యాకెట్స్ వేసుకోవచ్చు. ఆ డ్రమ్ము మీద వేశారు, బెల్ట్ తీసి వేశారు. ఇంకా మీకు పౌడర్ ఉంటే కనుక ఎక్కడైతే మీరు సర్ఫ్ లిక్విడ్స్ వేస్తుంటారో దాని పక్కన ఇంకో చిన్న అరలా కూడా ఉంటుంది, అక్కడ వేసుకోవచ్చు. ఈ వాషింగ్ మిషన్ మీద ఈ పౌడర్ అనేది IFB వాళ్ళదనమాట. ఇది మెయిన్ టబ్ క్లీన్కి కావాల్సిన పౌడర్. ఈ పౌడర్ వాళ్ళ దగ్గర కొనుక్కొని వేసుకోవాలి. మనం ఇంత పెట్టి కాస్ట్ పెట్టి వాషింగ్ మిషన్ కొనుక్కున్నప్పుడు టబ్ క్లీనర్ పౌడర్ వచ్చేసి 100, 150, 200 ఉంది కదా అని చెప్పి మనం అంత పెట్టి వేస్ట్ అనుకొని మాత్రం అస్సలు ఫీల్ అవ్వద్దు. కంపల్సరీగా ఈ టబ్ క్లీనింగ్ అని చేసుకోవాలి. వాషింగ్ మిషన్ మనకు ఎక్కువ కాలం రావాలి అని అంటే, మన బట్టలు బాగుండాలి అని అంటే, ఎందుకంటే ఈ బట్టలు కూడా టబ్ క్లీన్ చేయని తక్షణం ఇవన్నీ కూడా ఈ ఫంగస్ అంతా చేరి ఈ బట్టలు తల మురికంతాలు ఉండిపోయి బట్టలు వాష్ చేసి నీట్గా ఉన్నాయని మనం అనుకుంటాం కానీ అవి ఒక్కసారి తడవగానే అయితే వేసుకుంటే ఒక విధమైన స్మెల్ వస్తూ ఉంటాయి బట్టలకి. కాబట్టి మనం ఈ టబ్ క్లీనింగ్ అనేది చేసుకోవాలి. ఈ టబ్ పౌడర్ అనేవి ఆ బెల్ట్ తీసి కొంచెం వేశారు, డ్రమ్లో కొంచెం వేశారు. ఎక్కువ డస్ట్ ఉంటే కనుక ఒక 2 ప్యాకెట్స్ అయినా వేసుకోవాలి. వేసుకొని మనకి టబ్ క్లీన్ ఆప్షన్ అనేది IFB వాషింగ్ మిషన్కి ఉంటుంది. ఆల్మోస్ట్ ఏ వాషింగ్ మిషన్కైనా ఉంటుంది టబ్ క్లీన్ అనేది. ఆ ఆప్షన్ పెట్టుకుంటే 1 అవర్ 3 మినిట్స్ అలా టైం తీసుకుంటుంది. ట్యాప్ ఆల్రెడీ తిప్పే ఉంటుంది కదా, ట్యాప్ కనెక్షన్ ఉంటుంది కదా, సో అది ఆన్ చేసేసి మనం ఈ టబ్ పౌడర్ వేసేసి 1 అవర్ 3 మినిట్స్ టైం తీసుకుంటుంది ఆన్ చేసి వదిలేయడమే మిషన్, ఒట్టి మిషన్. ఇంకా దాంట్లో ఏమైకుండా ట్యాప్ తిప్పడం, ఆ పౌడర్ వేసేయడం, ఈ విధంగా టబ్ క్లీన్ చేసుకోవాలి. ఈ టబ్ క్లీన్ చేసిన రోజు మాత్రం ఆ రోజంతా వాషింగ్ మిషన్ మనల్ని వాడద్దు అంటారు. అంటే ఇది బట్టలకి బట్టలు ముందుగానే ఉతికేసుకున్న తర్వాత చేయడమో అలా చేసుకోవాలి. ఒకవేళ ఆ రోజు మాత్రం టబ్ క్లీనింగ్ చేసిన రోజు అయితే కనుక అస్సలు ఆ రోజంతా ఇంకా వాషింగ్ మిషన్ వాడద్దు, అంటే బట్టలు మళ్ళీ వేయటం అనేవి చేయొద్దు. నెక్స్ట్ డే నుంచి యాజ్ యూజువల్గా మళ్ళీ వాడుకోవచ్చు. సో ఇక్కడ నేను చూస్తున్నారు కదా, ఆ టబ్ క్లీనర్ ఆ పౌడర్ ఒక సర్ఫ్లాగా పనిచేసి ఆ చుట్టుపక్కల ఎక్కడైతే ఆ ఫంగస్ లాంటిది ఉందో అదంతా కూడా క్లీన్ చేస్తూ ఉంటుందన్నమాట. దానివల్ల వాషింగ్ మిషన్ మళ్ళీ మనకి ఫ్రెష్గా ఉంటుంది. అందుకని ఇది చేయబోయే ముందే ఒకసారి అవుట్ సైడ్ అంతా కూడా బయట కానీ ఆ కింద వాటర్ దగ్గర కానీ అవన్నీ క్లీన్ చేసుకున్న తర్వాత ఫైనల్గా ఈ టబ్ పౌడర్ వేసి క్లీన్ చేసుకుంటే కనుక బెస్ట్గా ఉంటుందన్నమాట. కాబట్టి ఎప్పుడైనా వాషింగ్ మిషన్ వాడే వాళ్ళందరూ కూడా, అది ఫ్రంట్ లోడ్ అవ్వచ్చు టాప్ లోడ్ అవ్వచ్చు, టబ్ క్లీనింగ్ అనేది ఎవ్రీ 1 మంత్ కనీసం అట్లీస్ట్ 1.5 మంత్ వన్స్ అయినా చేసుకోవాల్సిందే. లేకపోతే బట్టలు మాత్రం మనకు అస్సలు ఫ్రెష్గా ఉండవు. నేను IFB రివ్యూ ఇచ్చాను కాబట్టి జెన్యున్గా. సో టబ్ క్లీనింగ్ కూడా ఇస్తే, ఇప్పుడంటే సర్వీస్ సెంటర్ వాళ్ళని పిలిచాం, ప్రతిసారి వాళ్ళని పిల్లకుండా మనమే క్లీన్ చేసుకోవచ్చు కాబట్టి మీకు డీటెయిల్డ్గా చూపిస్తే, ఈ వీడియో చూస్తేనే ఎప్పుడైనా మనం మన సెల్ఫ్గా క్లీన్ చేసుకోవచ్చు మన వాషింగ్ మిషన్ని. కాబట్టి నేను ఈ వీడియోని అయితే అప్లోడ్ చేస్తున్నాను. ఒక వాషింగ్ మిషన్ గురించి రివ్యూ ఇచ్చినప్పుడు దాని టబ్ క్లీనింగ్ కానీ మిగతా పార్ట్స్ ఎలా క్లీన్ చేసుకోవాలి, ఏ కాయిల్ ఉంటుంది, ఇవన్నీ కూడా మీకు చూపిస్తే డెఫినెట్గా యూజ్ ఉంటుంది అని చెప్పి వీడియోని అప్లోడ్ చేస్తున్నాను. సో వీడియో నచ్చిన వాళ్ళు కింద కామెంట్ చేయండి, ఏదైనా డౌట్స్ ఉంటే కనుక కింద కామెంట్ చేయండి, నేను ఆన్సర్ ఇస్తాను. మరొక వీడియోలో మళ్ళీ కలుస్తాను. బై బాయ్.